Hello viewers, welcome to Sri Ramulu Auto Tutorials. For more videos, subscribe, like and comment. Don't forget to switch on the bell icon. Visual Arts Net కి సంబంధించినటువంటి Visual Arts. ఇందులో ఇది 10వ chapter Indus Civilization. Indus Civilization 10th chapter. హరప్ప నాగరికత హరప్ప సివిలైజేషన్ ఏ కాలంలో ఉనికిలోకి వచ్చింది అంటే 1878 AD. మొదట తవ్వకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే హరప్పా నుంచి. హరప్పా నుండి మొహంజదారోకు మధ్య ఉన్నటువంటి దూరం ఎంతంటే 400 మైళ్ళు. 1922లో మొహంజదారోలో తవ్వకాలు డాక్టర్ రకల్దాస్ బెనర్జీ హయాంలో నడిచాయి. 1922లో రకల్దాస్ బెనర్జీ హయాంలో మొహంజదారోలో తవ్వకాలు జరిగాయి. ధాబర్కోట్ పెరియానో గుండాయ్ ఇవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని కేంద్రాలు, సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని కేంద్రాలు. బ్రహ్మగిరి మాత్రం సింధు నాగరికతకు చెందదు. సింధు నాగరికత ప్రజల చేత ఉపయోగింపబడినటువంటి మెటల్ కాపర్. అత్యధికంగా ఉపయోగించబడినటువంటి మెటల్ కాపర్. సింధు నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదు. అదేవిధంగా వీళ్లకు గుర్రం గురించి కూడా తెలియదు. సింధు నాగరికత ప్రజలు బో అండ్ యారోస్ విల్లంబుల్ని ఉపయోగించేవారు. సింధు నాగరికత ప్రజలకు బాగా తెలిసినటువంటి జంతువు ఎద్దు. మహాస్నాన వాటిక ద లార్జ్ బాత్ హౌస్ ఇది క్వాడ్రాంగిల్లో ఉండేదన్నమాట. నగరవాసులకు నీటి సౌకర్యార్థం ఈ యొక్క మహాస్నాన వాటికను నిర్మించడం జరిగింది. మొత్తంగా సింధు నాగరికత 1,300,000 స్క్వేర్ కిలోమీటర్లు వ్యాప్తి చెంది ఉంది. ప్రహారీ అంటే చెప్పాలి అంటే బార్డర్ లేనటువంటి సింధు నాగరికత పట్టణం ఏంటి అంటే లోథల్. మిగతా హరప్పా, మొహంజదారో, కాలిబంగా వీటన్నిటికీ ఫెన్స్డ్ అంటే ప్రహారి ఉంది, లోథల్కి మాత్రం లేదు. ఒక గొప్ప ఆకర్షణాత్మకమైనటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కడ నిర్మించబడింది అంటే మొహంజదారోలో. అది 12 మీటర్ల పొడవు, 7 మీటర్ల విస్తీర్ణం కలిగి 3 మీటర్ల లోతు ఉంది. మొహంజదారోలో అత్యంత పెద్ద బిల్డింగ్ ఏంటి అంటే గ్రానరీ అంటే ధాన్యాగారం. హరప్పా నగరంలో కాపర్ రాగిని కరిగించి తయారు చేసేటటువంటి ఒక కొలిమి బయటపడింది, ఒక ఫ్యాక్టరీ బయటపడింది అన్నమాట హరప్పా నగరంలో. ద ఫైర్ ఫెన్సెస్ అన్నవి ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే కాలిబంగా. లోథల్ పట్టణము ఏ విధంగా నిర్మాణం జరిగింది అంటే రెక్టాంగులర్ షేప్లో నిర్మాణం జరిగింది. లోథల్ పట్టణం ఏ నది ఒడ్డున లొకేట్ చేయబడింది అంటే బోగ్వా. రంగ్పూర్ అన్నది మలి హరప్పా నాగరికతకు చెందినటువంటి పట్టణం, అంటే లేటర్ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించింది రంగ్పూర్. మొత్తంగా ద హిండస్ సివిలైజేషన్ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉండేది. ద ఏరియా ఆఫ్ ఇండస్ నాగరికత సివిలైజేషన్ యొక్క ఏరియా 1,299,600 అంటే 1,300,000 స్క్వేర్ మీటర్లు. కాలిబంగా రాజస్థాన్లో ఉన్న ఏ డిస్టిక్లో ఉంది? గంగానగర్.
కాళీబంగ రాజస్థాన్లో ఉన్నటువంటి గంగానగర్ డిస్టిక్కి చెందింది. ఇందులోనే సింధు నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు అత్యధికంగా లభ్యమయ్యాయి. బీబీ లాల్ హయాంలో సింధు నాగరికత తవ్వకాలు ప్రధానంగా కాళీబంగాలో జరిగాయి. బీబీ లాల్ సింధు నాగరికతకు సంబంధించినటువంటి మురుగునీటి కాలువలు మల్వన్ అనేటటువంటి నగరంలో బయటపడ్డాయి. మల్వన్ మొహంజదారో ఏ సింధు నది ఒడ్డున ఏర్పడింది అంటే ఈస్టర్న్ సింధు బ్యాంక్ తూర్పు సింధు నది ఒడ్డున మొహంజదారో ఏర్పడింది. గార్డెన్ చైల్డ్ అనేటటువంటి పండితుడి అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత ప్రజలు సుమేరియన్లు. సింధు నాగరికత ప్రజలు భూమిని సంతాన దేవతగా పూజించేవాళ్ళు. అదేవిధంగా ఈజిప్టు నాగరికత ప్రజలు ఈసిస్ అనే దేవుడిని దేనికి ప్రతినిధిగా పూజించేవాళ్ళంటే నదిలోకి ప్రతినిధిగా పూజించేవాళ్ళు ఈసిస్ అనేదాన్ని. హరప్పా నాగరికత యొక్క లిపి హైరోగ్లిమ్స్ అంటే చిత్రలిపి. హరప్పా నాగరికత ప్రజల యొక్క తూకాలలో అత్యంత తక్కువైన తూకం 13.64 గ్రాములు. సింధు నాగరికతలో దహనక్రియలకు సంబంధించిన ఆధారాలు ఏ పట్టణంలో లభ్యమయ్యాయంటే లోథల్. లోథల్లో మొత్తంగా 17 సమాధులు బయటపడ్డాయి. అందులో 3 సమాధుల్లో శవాలను జంటగా పూడ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా సింధు నాగరికత ప్రజలు గిర్డిల్, పైజెబ్, ఆమ్లెట్ అనేటటువంటి ఆభరణాలను ఉపయోగించారు. నిషక్ అనేటటువంటి ఆభరణాన్ని ఉపయోగించలేదు. సింధు నాగరికత ప్రజలు బ్రాంజ్ని తయారు చేసేవాళ్ళు. ప్రధానంగా టిన్ మరియు కాపర్ని మిక్స్ చేసి బ్రాంజ్ని తయారు చేసేవాళ్ళు. సింధు నాగరికత తవ్వకాలలో ఎన్నో విగ్రహాలు బయటపడ్డాయి. అవన్నీ విగ్రహాలు స్త్రీమూర్తి విగ్రహాలే. సింధు నాగరికతలో బయటపడ్డ విగ్రహాలన్నీ జైన్ తీర్థంకారుల యొక్క విగ్రహాలను పోలి ఉండే విధంగా ఉన్నాయి. జైన్ తీర్థంకారులు కయోత్సర్గ్ అన్నటువంటి ఒక పోజ్లో నిలబడిన విధంగా ఉంటాయి. ఆ విధానంలో ఉన్నాయన్నమాట. క్యూప్రోలిథిక్ నాగరికత కల్చర్ అంటే దైన్నే మరొక పేరుతో జోరు కల్చర్ అని అంటారు. జుంకారా కల్చర్ అనేది సింధు నాగరికతకు చెందినది. నెవాసా అన్న ప్రాంతంలో కొన్ని శిలాజాలు ప్రధానంగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఈ అవశేషాలను కుండల్లో పాతిపెట్టిన విధంగా బయటపడ్డాయి. ఇవి లేటర్ హరప్పన్ పీరియడ్కి సంబంధించినవి, అంటే మలి హరప్పా నాగరికతకు సంబంధించినవి. ఇనుప యుగానికి ఐరన్ ఏజ్కి సంబంధించినటువంటి పరికరం ఏంటి అంటే నాగలి. సంబంధించనిది నాగలి. కాళీబంగాలో సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని మురుగునీటి కాలువలు చెక్కతో నిర్మించినటువంటి మురుగునీటి కాలువలు లభ్యమయ్యాయి కాళీబంగాలో. దాతుమల్ అనేది ఐరన్ క్యాస్టింగ్కి సంబంధించినది. ఇనుముని తయారు చేసేటటువంటి కొలిమి ఎక్కడ దొరికింది అంటే రోజ్డీలో లభ్యమైంది. మొహంజదారోలో లభ్యమైనటువంటిది డ్యాన్సింగ్ గర్ల్ నృత్య కత్తె. ఇది డ్యాన్సింగ్ గర్ల్ దేంతో తయారు చేయబడడం జరిగిందంటే బ్రాంజ్. సింధు నాగరికత ప్రజలు పీపుల్
రావి చెట్టును పూజించేవాళ్ళు. సింధు నాగరికత ప్రజలు తమ రాతను లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి రాసేవాళ్ళు. నేటికి సింధు నాగరికత యొక్క ప్రభావాన్ని హిందూ మతంలో చూడవచ్చు. సింధు నాగరికత అంతమవడంలో ఎన్నో కారణాలున్నాయి. అందులో ఫ్లడ్ కల్మెటీ అంటే వరదల బీభత్సం వలన, చేంజ్ ఇన్ వాటర్ ఫ్లో నీటి ప్రవాహంలో మార్పుల వలన, ఫైర్ డిజాస్టర్ అగ్ని ప్రమాదం వలన, డిక్లైన్ అంటే క్షీణించడం. ఈ మూడు కారణాల వల్ల సింధు నాగరికత అంతరించిపోయింది. చేపలను పట్టడానికి ఉపయోగించే గాలాలను కాపర్తో తయారు చేసేవాళ్ళు. R37 అనేటటువంటి ఒక సమాధి హరప్పాలో లభ్యమైంది. స్టియాటీ అన్నటువంటి ఒక పదార్థంతో సింధు నాగరికత యొక్క ముద్రలను తయారు చేసేవాళ్ళు. ఈ ముద్రలన్నీ దాదాపుగా 5 సెంటీమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండేవి. స్టియాటీ ప్రీ హరప్పన్ కల్చర్ అంటే హరప్ప నాగరికత కంటే ముందు ఉన్నటువంటి నాగరికతను సోది కల్చర్ అనేవాళ్ళు. సోది నాగరికత, ఎందరో పండితులు సింధు నాగరికత యొక్క మూల వాసులు ద్రావిడులు అని నిర్ధారించారు. కాళీబంగా ఈ యొక్క నగరం వచ్చేసి రాజస్థాన్లో ఉంది. మండా ఇది వచ్చేసి జమ్మూలో ఉంది. అలంగీర్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రభాస్పటన్ వచ్చేసి గుజరాత్లో ఉంది. ఇవన్నీ సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు. లోథల్ బోగ్వా అన్నటువంటి నది ఒడ్డున ఏర్పడింది. లోథల్ నగరం బోగ్వా నది ఒడ్డున ఏర్పడింది. రంగపూర్ నగరం బాదర్ నది ఒడ్డున ఏర్పడింది. మల్వన్ నగరం తపతి నది ఒడ్డున ఏర్పడింది. హరప్ప నగరం రావి నది ఒడ్డున ఏర్పడింది. స్టూవర్ట్ పిగాట్ అనేటటువంటి పండితుడు మొహంజదారు మరియు హరప్పా నగరాలు సింధు నాగరికతకు జంట నగరాలు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వ్యవసాయ భూములు హరప్పాలో ఉండేవి. సింధు నాగరికతలో వ్యవసాయానికి సంబంధించిన భూములు హరప్పాలో ఉండేవి. ఇనుమును తయారు చేసే కొలిములు కాళీబంగాలో ఉండేవి. మహాస్నాన వాటిక లార్జ్ బాత్ హౌస్ వచ్చేసి మొహంజదారులో ఉంది. అదేవిధంగా గృహ సముదాయం వచ్చేసి కాళీబంగాలో ఉండేవి, చానుదారులో. సింధు నాగరికత తవ్వకాలలో మదర్ గాడెస్కు సంబంధించినటువంటి శిల్పాలు ఎన్నో బయట లభ్యమయ్యాయి. ఈ యొక్క శిల్పాలు ఆనాటి నాగరికతలో స్త్రీకు ఎక్కువ గౌరవం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనేదాన్ని తెలుపుతాయి. సింధు నాగరికత ప్రజలు రీబర్త్ పునర్జన్మను ఇలాంటి విషయాలను, స్వర్గ నరకాల లాంటి విషయాలను విశ్వసించలేదు. సింధు నాగరికత ప్రజలు నిర్మించినటువంటి హరప్ప పట్టణం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్మించడం జరిగింది. ఈ యొక్క నగరం పట్టణ నాగరికతకు గొప్ప ఉదాహరణ. హరప్ప సంస్కృతిలోనే దక్షిణ ప్రాంతానకు సౌత్కి చెందిన హరప్ప ప్రాంతాన్ని నాగరికతను ద్యాంబాద్ అనేవాళ్ళు. కాళీబంగా ఇది హరప్ప నాగరికతకు చెందినది. ఇది రాజస్థాన్లో ఉంది కాళీబంగా పట్టణం. సింధు నాగరికత యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఆఫ్ ద సిటీ. హరప్ప నాగరికత నియోలిథిక్ ఏజ్కు సంబంధించిన నాగరికత. సింధు నాగరికత ప్రజలు పశుపతిని పూజించేవాళ్ళు. మొహంజదారో
అనే అర్థ పదానికి అర్థం ఏంటంటే అమౌంట్ ఆఫ్ డెడ్, మృతుల దిబ్బ అని అర్థం. సింధు నాగరికత మొత్తంగా 4 భాగాలుగా విభజితమయ్యింది. కొలతల్లో అత్యంత ఎక్కువ కొలతలు సింధు నాగరికత వాళ్ళవి 15 లీటర్లు. తల్లిని సింధు నాగరికత ప్రజలు మదర్ గాడెస్గా పూజించేవాళ్ళు. మొహంజదారో పాకిస్తాన్లో ఉంది. అది ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉంది అంటే లర్ఖానా ప్రాంతంలో ఏర్పడింది. డ్యాన్సింగ్ గర్ల్ ఆఫ్ బ్రాంజ్, బ్రాంజ్తో చేసిన డ్యాన్సింగ్ గర్ల్ మొహంజదారోలో లభ్యమైంది. ద మేల్ అలబాస్టర్ ఆఫ్ స్టోన్, పురుషుడి అలబాస్టర్తో చేసినటువంటి పురుషుడి విగ్రహం వచ్చేసి హరప్పాలో లభ్యమైంది. ద హార్స్ బోన్స్ వచ్చేసి సుర్కోఠాలో లభ్యమయ్యాయి. ద ఫ్యాక్టరీ ఆఫ్ మేకింగ్ బెడ్స్, ఇది వచ్చేసి చానుదారాలో లభ్యమయ్యాయి. సింధు నాగరికత ముద్రలలో అత్యంత ఎక్కువగా ముద్రితమైనటువంటి జంతువు బుల్ అంటే ఎద్దు. స్టియాటి అనే పదార్థం ద్వారా వీళ్ళు ముద్రలను తయారు చేసేవాళ్ళు. సింధు నాగరికత ప్రీ హిస్టారిక్ ఏజ్కి చెందినది, చరిత్రపూర్వం. భారతదేశంలో అత్యంత పెద్ద హరప్ప నగరం ఏంటి అంటే ధౌలవీర. సింధు నాగరికతలో లభ్యమైనటువంటి కొన్ని మట్టి పాత్రలలో ఒక పాత్ర మీద ఒక కథను మలచడం జరిగింది. పంచతంత్రానికి సంబంధించిన కథ అది. అది లోతల్లో లభ్యమైంది. కుషనుల కాలంలో మొహంజదారోలో ఉన్నటువంటి మహాస్నానవాటిక దగ్గర ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కుషనుల కాలంలో. సింధు నాగరికత యొక్క తవ్వకాలు 1922 నుంచి 23 మధ్యలోన స్టార్ట్ అయ్యాయి. లోథల్ నగరంలో సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. సింధు నాగరికత ప్రజలు కాటన్తో చేసినటువంటి వస్త్రాలను తయారు చేసుకునే ధరించేవాళ్ళు. వీళ్లకు కాటన్ బాగా తెలుసు. నిషక్ అనేటటువంటిది అత్యంత ప్రాచీనమైన నాణ్యం. చికౌతి టెక్నిక్, ఈ టెక్నిక్ ద్వారా హరప్ప ప్రజలు కొన్ని విగ్రహాలను తయారు చేసుకునేవాళ్ళు. వీళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రతీకలు ఏంటి అంటే క్లే స్కల్ప్చర్స్, కొన్ని మట్టితో తయారు చేసుకున్న విగ్రహాలే వీళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రతీకలు. రకల్దాస్ బెనర్జీ మరియు దయారాం షహాని ఈ ఇద్దరు పండితులే సింధు నాగరికత ఉనికిలోకి రావడానికి మూల కారకులు. కాపర్తో తయారు చేసినటువంటి ఒక మానవ విగ్రహం హరప్ప నగరంలో బయటపడింది. ఒక సమాధిని పెయింట్ చేయడం జరిగింది. ఆ పెయింట్ లేటర్ హరప్ప పీరియడ్లో రోపర్ నగరంలో బయటపడింది. చానుదారో నగరంలో ఒక బాతు విగ్రహం బయటపడింది. ఇది హరప్ప నాగరికతకు సంబంధించినది. సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని చిత్రాలు కొన్ని బ్లాక్స్ మీద లభ్యమయ్యాయి, పలకల మీద లభ్యమయ్యాయి. అవి రాతి పలకలు. సింధు నాగరికతను అధ్యయనం చేయడం ద్వారా మన ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడానికి వెసులుబాటు దొరికినట్లవుతుంది. కొన్ని మట్టి పాత్రలు మొహంజదారోలో లభ్యమయ్యాయి. మట్టితో చేసినటువంటి పాత్రలు, కుండలు మరియు వెజల్స్. సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్, ఈయన హరప్ప నాగరికత యొక్క అవశేషాల మీద అధ్యయనం సుముఖత 1878 చేశాడు. సింధు నాగరికత పూర్తిగా అంతరించిపోయిన తర్వాత
ద కల్చర్ ఆఫ్ గ్రేవియార్డ్, జుంకారా కల్చర్ ఇవన్నీ ఏర్పడ్డాయి. ఈ నాగరికత ప్రజలు ప్రధానంగా నదుల ఆధారంగా ఇరిగేషన్ మరియు వ్యవసాయం చేసేవాళ్ళు. సింధు నాగరికత నగర నగరంలో ఉన్న సందులు 3 ఫీట్ల విస్తీర్ణం వెడల్పు ఉండేవి. ద బస్ట్ ఆఫ్ ఎ ప్రీస్ట్ అనేటటువంటి విగ్రహం మొహంజదారోలో లభ్యమైంది. మొహంజదారోలో ద బస్ట్ ఆఫ్ ద ప్రీస్ట్. ఎర్తన్వేర్స్ అంటే మట్టి పాత్రలు. ఎర్తన్వేర్స్ హరప్పలో దొరికిన మట్టి పాత్రలు. ఎర్తన్వేర్స్ నలుపు రంగును ఉపయోగించి కలర్ చేయడం జరిగింది. సో ఇంతటితో హరప్ప నాగరికత చదువుకోవడం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బుక్ రీడర్ శ్రీరాములు.